హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ రేచల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేచల్ తెలుగు వ్లాగ్స్. సో ఇవాల్టి వ్లాగ్ ఎ వెరీ స్పెషల్ వ్లాగ్ అండి. అదేంటంటే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న స్పెషల్ డే కోసం స్పెషల్గా చేసే షాపింగ్ వ్లాగ్ అన్నమాట. సో ఆ స్పెషల్ డే ఏంటంటే దియాన్షిక బర్త్డే అన్నమాట. సో దానికోసం మేము మైసూర్లోని ఫారం సిటీ మాల్కి వచ్చాం. మాల్ ఎంట్రన్స్లోనే చిన్నపిల్లల కోసం వాకర్స్ ఉంటాయన్నమాట. సో దానికోసం మన ఏదో ఒక ఐడి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి వాకర్ అనేది ఇస్తారు. సో ఫ్రీగా పిల్లల్ని తీసుకొని షాపింగ్ అనేది చేయొచ్చు. ఫస్ట్ మేము ఇది తీసుకున్నాం, ఎందుకంటే ఇది తీసుకుంటే కొంచెం దాన్ని సపరేట్గా చూసుకునే పని ఉండదు, అందులో కూర్చోబడితే షాపింగ్ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్నామండి. సో ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అనేవి ఉన్నాయి. అవి బట్టలే కానివ్వండి, షూస్ కానీ, మొబైల్స్ కానీ, ఇంకా ఏదైనా వాచెస్ కానీ, అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ కానీ, డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ కానీ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఫారం మాల్కి షాపింగ్ కోసం వస్తే డబ్బులు మాత్రం బాగానే ఖర్చు అవుతాయి, బట్ లిమిటెడ్లో చూసి తీసుకుంటే బెటర్గానే ఉంటుంది. మేము షాపింగ్ చేసే పర్పస్ కోసం వెళ్ళాం కాబట్టి జస్ట్ మాల్ అంతా ఏం వీడియో షూట్ చేయలేదు. మేము ఎక్కడెక్కడికైతే వెళ్ళామో సో ఆ క్లిప్స్ అనేవే నేను తీశాను. సో మేము ట్రెండ్స్లో షాప్ చేసాం, ఫారంలో ట్రెండ్స్ ఉంది, సో అక్కడే ఎక్కువగా మేము షాపింగ్ చేసాం. అండ్ దియాన్షికాన్ తీసుకొని ఎస్కలేటర్లో వెళ్ళడం కుదరదు, పైగా ఎందుకంటే తనకి వాకర్ కూడా ఉంది కాబట్టి. ఇంకా ఎప్పుడైనా సరే మేము వెయిట్ చేసి లిఫ్ట్ ఎక్కే వెళ్ళామన్నమాట. టాయ్స్ షాప్ అన్నమాట. సో పేరుకే జస్ట్ ఏదో వెళ్ళి చూసాము కానీ ఏమి తీసుకోలేదు. నేను లాస్ట్ జూ వ్లాగ్లో నేను చెప్పాను, ఏదన్నా ఒక బొమ్మ తీసుకుంటే దియా వన్ డే ఆడి పక్కన పడేస్తుంది. సో తీసుకున్నా మళ్ళీ ఎందుకు, కలెక్షన్ ఎక్కువ అవడం తప్ప ఆడేది లేదు ఏం లేదని చెప్పి తీసుకోలేదు. సో అక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొన్ని బొమ్మలతో అరేంజ్ చేసి ఉంచారు. సో అదన్నా కొంచెం తను ఎంజాయ్ చేస్తుంది, అలాగో బొమ్మలు తీసుకోపోయినా అని చెప్పేసి తీసుకెళ్ళి కొంచెంసేపు అలా ఆడిచ్చి తెచ్చేసాం. ఇప్పుడే టాయ్స్ సెక్షన్ అయిందండి. సో చూసాం కానీ ఒక బొమ్మ కూడా ఏమి తీసుకోలేదు. సో టైం అయిపోతుంది, ఆకలేస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉందన్నమాట. ఆ పక్కనే టాయ్స్ అండ్ ఈ పక్కనే ఫుడ్ కోర్ట్ ఉంది. సో ఇక్కడ ఇప్పుడు లంచ్ చేసి షాపింగ్ చేయాలి. ఇక్కడ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ క్లిప్ చూపిస్తున్నప్పుడు సో ఏ ఐటమ్ దగ్గర అయితే మీరు వావ్ అని చెప్పి ఫీల్ అయ్యారో సో వాటి నేమ్స్ కూడా నేను చూపిస్తున్నాను కాబట్టి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫుడ్లో కూడా చాలా బ్రాండ్సే ఉన్నాయండి, మెక్డొనాల్డ్స్, డామినోస్ అండ్ కేఎఫ్సి అండ్ సబ్వే ఇలాంటివి చాలా చాలా రెస్టారెంట్స్ అండ్ మంచి మంచి బ్రాండ్స్ కూడా ఉన్నాయి. సో చాలా బాగుంది ఫుడ్ కూడా. ఆడవాళ్ళు షాపింగ్ చేయడం స్టార్ట్ చేస్తే ఎంత టైం పడుతుందో ఎవరికి తెలియదు కాబట్టి, పైగా మనకి నచ్చిన కలెక్షన్సే డ్రెస్సెస్ అన్నీ ఒకే దగ్గర ఉండవు కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోర్స్ అనేవి తిరుగుతూ ఉండాలి. సో ఈలోపు మా హస్బెండ్ బోర్గా ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్స్ అనేవి ట్రై చేశారు కొంచెం ఆ బోర్నెస్ నుంచి దూరంగా ఉండడానికి. ఎంత పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళినా ఇలాంటి ఒక కలెక్షన్ కనిపిస్తే మనం కాలు కూడా కదపలేమన్నమాట. సో అంతలా అట్రాక్ట్ చేసేస్తాయి ఇవన్నీ. బట్ ఇవన్నీ కూడా చూడడానికి బాగుంటాయి, మనకి తీసుకుంటే ఎక్కువ కాలం అనేవి ఉండవు కాబట్టి జస్ట్ మేము కూడా చూడడానికే వెళ్ళాం.
మా షాపింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మా హస్బెండ్ కోసం షాపింగ్ అనేది చేయాలి. లైఫ్ స్టైల్లో మా హస్బెండ్ కలెక్షన్స్ అన్నీ తీసుకున్నారు, చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ డిస్కౌంట్లో కూడా మనకి ఎక్కువ మనీ అనేది సేవ్ అవుతుంది. సో మీరు కూడా మైసూర్ ఫారంకి వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ హోమ్ సెంటర్ అన్నమాట, మన ఇంట్లో పెట్టుకునే డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఇంకా నెక్స్ట్ కొన్ని డిన్నర్ సెట్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయన్నమాట. బట్ నేను చెప్పాను కదా, ఇవన్నీ చూస్తేనే బాగుంటాయి, కొనాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి. సో ప్రస్తుతానికి అయితే మేము చూసామన్నమాట. షాపింగ్ అయితే కంప్లీట్ అవుతూ ఉంది. అండ్ ఇలాంటి పెద్ద పెద్ద మాల్స్కి వచ్చినప్పుడు మనకి రాత్రి ఏదో పగలేదో కూడా తేడా తెలియదండి. సో ఫైనల్గా చెప్పులు తీసుకుందామని చెప్పేసి మోచి అంట బ్రాండ్, పేరేంటో కొంచెం వింతగా ఉంది. ఇక్కడ చెప్పులు చూస్తే స్టార్టింగ్ ప్రైజే 2000 అని చెప్పారు. కాళ్ళకి వేసుకునే చెప్పులు 2000 పెట్టి ఏం కొంటాం చెప్పండి. సో అందుకని కనుల విందు కోసం వెళ్ళి చూసి వచ్చేసామన్నమాట. అండ్ వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ పాటల కచేరీ అనేది పెట్టారు. ఫైనలీ షాపింగ్ అనేది కంప్లీట్ అయిందండి. అండ్ బిల్లింగ్ కూడా అయింది. ఇక్కడ మాకు చెప్పిన విషయం ఏంటంటే, ఇంతకీ షాపింగ్ మనం చేస్తే సో కొన్ని కొన్ని థింగ్స్ అనేవి మనకి ఫ్రీగా ఉంటాయన్నమాట. మేము షాపింగ్ చేసిన దానికి మాకు ఇండక్షన్ స్టవ్ ఎలక్ట్రిక్ది వచ్చిందనమాట ఫ్రీగా. సో నాకైతే మేము షాపింగ్ చేసినందుకు కాదు కానీ ఫ్రీగా వచ్చింది చూసారా, దానికి మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అది నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ బ్రాండ్ వచ్చేసి ఉషా ఇండక్షన్ కుక్టాప్ అన్నమాట. నేను దాని గురించి పూర్తిగా తెలుసుకొని దాని మీద కుకింగ్ అవన్నీ చేసి నాకు ఓకే బెటర్గా అనిపిస్తే మీకు సజెస్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ దాని మీద ఒక రివ్యూ కూడా ఇద్దామనుకుంటున్నానండి. ఫైనల్గా గిఫ్ట్ అయితే వచ్చింది, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. సో ఇవాళ వీడియో ఇక ఇంతేనండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి వీడియోల కోసం రేషల్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.